వెల్కమ్ టు ఆద్యా మీడియా. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్ పై హత్యకు కుట్ర జరుగుతుందంటూ వార్తల్లో కథనాలు వస్తున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ పైన హత్యకు కుట్ర జరుగుతుందా, ఇదొక పొలిటికల్ డ్రామానా అనే అంశం పైన మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, అంటే పవన్ కళ్యాణ్ పైన అంటే ఒక రాజకీయ కుట్ర జరుగుతుందని, ఆయన ఇంటి చుట్టూ ఒక రెక్కి నిర్వహిస్తున్నారని, ఆయన వాహనాన్ని ఫాలో అవుతున్నారని, ఆయనను హత్య చేయడానికి 250 కోట్ల డీల్ కుదిరిందని దీనిపైన చాలా కథనాలు వస్తున్నాయి. నిజంగా ఇది హత్య కుట్ర జరుగుతుందా, లేదంటే ఇది ఒక పొలిటికల్ డ్రామాలా భావించవచ్చా? ఇప్పుడు మీకు 250 కోట్ల డీలు లేకపోతే కుట్రలో మీకు సుపారీ గ్యాంగ్ ఇవన్నీ మనకు పూర్తిగా సమాచారం లేదు కానండి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి, అక్కడ వ్యవహారాలు చూసిన తర్వాత, వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు ఎవరితోటి డీల్ ఉండదండి. ఇప్పుడు ఏదైనా మంచి చేసి లేకపోతే ఒక పద్ధతిగా ప్రజల్లోకి వెళ్ళి గెలవాలి ఏముండదు. అటు వచ్చిన వాళ్ళు అప్పుడు చెట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు దారిలో దారి చేసుకుంటే చెట్లు అటుమొత్తం కొట్టుకుపోతూ ఉంటారు కదా, అదే పద్ధతి వాళ్ళకి. అది మనం గత ఎన్నికల ముందు చూసాం, సడన్గా ఒకనాడు ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఎంపీ చేసిన ఆయన, మంత్రి చేసిన ఆయన, ఎమ్మెల్యే చేసిన ఆయన అసలు తీసుకున్నాడు, సర్దిచ్చేశారు, కోట్లు ఇచ్చిన స్వభావపరంగానే. ఇప్పుడు వంట చెరుకు అంటారు కదా, అవును సార్, కట్టెలు వంట చెరుకు పొయ్యిలో పెట్టుకుంటారు కదా, అవి నరుగుతానికి ఒక గొట్టలు ఇచ్చుకుని నరికేసి శుభ్రంగా పేళ్ళు కింద ఎడతీసేస్తారా, అలా నరికేసి గుండిపోడని చెప్పారు. అలాగా వాళ్ళకి అడ్డం ఎవరనుకుంటే వాళ్ళు తీసేస్తారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారికి ఓబుళాపురం గనులు అక్కడ అడ్డం రాకూడదు, పటేల్ రవీంద్ర గారిని సంధించేశారు. ఇలాగే ఆయన తర్వాత ఆ కేసులో లింకులు ఉన్న వాళ్ళందరినీ లింకులు కట్ చేశారు, అందరూ అదృశ్యమైపోయారు. మీరు చూడండి, ఎవరన్నా ఉన్నాడా పరిటాల రవీంద్ర గారు హత్య కేసుకు సంబంధించిన సూత్రధారి తప్ప పాత్రధారులు ఎవరు లేరు. అలాగే ఇక్కడ వాళ్ళకి మీ వల్ల ప్రజల్లోకి వెళ్ళి పనిచేయటం, ప్రజల నుంచి మెప్పు పొంది గెలవాలనుకునే కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే డబ్బు దొబ్బేయటం అడ్డుగోలుగానే ఎవడో ఒకటి సెట్ చేసుకుంటారు పైన, వాడు రాసిచ్చేస్తాడు ఈ రాజ్యం ఇదే నెక్స్ట్ నోడ్ చేసేసుకో, ఇది బాగా పని జరిగితే దేశం అంతా అమలు చేద్దామని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఆయన కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ను కేస్ స్టడీ కింద పెట్టారు, ఆ ప్రయోగం చేస్తున్నారు ఇప్పుడు. అంటే రాజ్యాంగం ఉండదు, చట్టం ఉండదు, కోర్టు ఆదేశాలని పాటించరు, ధిక్కరిస్తారు, పైగా దూషిస్తారు న్యాయమూర్తుల్ని. రూల్ ఆఫ్ లా అనేటువంటిది కంచూ మేరలో కనిపించదు, అభివృద్ధి ఆమడ దూరంలో ఉంటుంది, మొత్తం అన్ని రివర్స్. మిగతా రాష్ట్రాలకి దేశాలకి ప్రజాస్వామ్య దేశాలకు రివర్స్లు ఉంటూ ఉంటాయి. మానవ హక్కులు ఉండవు, ప్రాథమిక హక్కులు ఉండవు, ప్రజాస్వామ్యం పరిహసించబడుతుంది. ఇలాంటి ఎన్నాటిలో ట్రయల్ వేస్తున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. మీరు చూడండి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉందా? తేడా ఏం లేదు సార్. అది రేపు 2024 తర్వాత మళ్ళీ బీజేపీ గెలిచి మోడీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే దేశం అంతా అమలు చేస్తారు. ఎవడు అడ్డుకోగలరు చెప్పండి, ఎవరి తరం చెప్పండి అడ్డుకోవడానికి. ఏనా అంటే మా చేతిలో మిషన్లు ఉన్నాయి కదా అంటారు. అవును సార్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కి నిర్వహించడం వాస్తవమే. ఆ సీసీ కెమెరాల్లో ఆడ ఎవడో గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంటి ముందు తెచ్చాడారు అది ఇదని వస్తున్నాయి. డెఫినెట్గా ఉంటుంది, థ్రెట్ ఉంటుంది. ఆయన టచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి, ఒక పిడుగు పడితేనే ఒక చెట్టు నీళ్ళు వెళ్ళా కాలిపోద్ది, అదే ఒక 100,000 పిడుగులు పడితే ఒకేసారి అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే. అర్థమైందండి. కాబట్టి ఇప్పుడు ఆయన సౌమ్యంగా ఉన్నాడు, వాళ్ళ అభిమానులు కొంచెం ఆవేశపరులైనా ఏదో కొంతవరకు నడుస్తుంది కదా. ప్రజల కోణం నుంచి చూస్తే రాజకీయము, అభివృద్ధి లేకపోతే రాజకీయ అనుభవం ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అవును సార్. ఇలాంటి ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం వెనకబడి ఉండొచ్చు, డెఫినెట్గా భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఆయన సీఎం కాలేకపోయినా, ఇప్పటికప్పుడు జనాల మనస్సు గెలుచుకోకపోయినా భవిష్యత్తులో రావచ్చు. ఈ లోపల ఆయనకి సరైన తోడే ఉంది చంద్రబాబు గారు, డెఫినెట్గా వాళ్ళిద్దరు మనం కలుసుకున్నారు. దీని అన్నాటికంటే ముందు పవన్ కళ్యాణ్ గారు సైలెన్స్ బ్రేక్ చేయాలి. ఏంటంటే మన వైజాగ్లో ఏం జరిగింది, ఎందుకంటే కొన్ని అపోహలు తొలగిపోతాయి. వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకుల్లో కొంతమంది కానీ టీడీపీ వైసీ జనసేన కలవటం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలవటం అన్ని జనాలకి అది అత్యంత అవసరం అనేటువంటిది తెలియాలి. ఆ అవసరం మీకు అవసరమా మాకు అవసరం అనేటువంటి అగ్గిపొల గీసి కార్యక్రమాలు చేస్తున్నారు. అది వైసీపీ వాళ్ళు చేస్తారు అలాగేనండి, కానీ జనసేన వాళ్ళు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళు వైసీపీ కోట్లు. ఆ విషయం
పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆ సైలెన్స్ బ్రేక్ చేయాలి, వాస్తవాలు చెప్పాలి. అవాళ్ళు ఏం జరిగింది వైజాగ్లో, ఎవరో హానికరం, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం కదా, అలాగే ఆంధ్రప్రదేశ్కి హానికరం ఎవరో, దాన్ని ఎలా ఎదుర్కోవాలి మనం అనేటువంటి దాని క్రమంలో ఆయన మీద ఏ రకంగా థ్రెటనింగ్ అయింది, ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఆయన ఆయన్ని బయటకు వచ్చి ఉంటే డోర్ తీసుకుని అయ్యాల మడతిట్టిద్దరు ఆయన్ని తెలుసా వాళ్ళకి హోటల్లో. అసలు వాళ్ళకి ఇప్పుడు చంటి పిల్లోడికి పులేదో పోవేదో నిప్పేదో ఏమో తెలియనట్టుగానే వాళ్ళు అలా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు అవతలడు ఏమన్నా అయిపోయి ముందా ఏం చేస్తారండి, పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇరగొడేస్తారు అదే ఏదైనా చేస్తా మీరు అన్నట్టుగా రెక్కిలు అన్నట్టు ఒక ఏడు పేటు చూరుకుంటాం. ఇంటర్వర్ గారు చనిపోయాడు అయ్యో పాపం, రాజశేఖర్ చనిపోయాడు అయ్యో పాపం అనుకున్నాం, నెల ఆళ్ళు ఏడ్చేవారు, ఇందిరాగాంధీ గారు చనిపోయారు కొన్ని రైట్స్ జరిగినాయి, పటేల్ రవీంద్ర గారు చచ్చిపోయాడు కొన్ని రంగా గారు చనిపోయాడు కొంత రపం జరిగింది, తర్వాత ప్రతి సంవత్సరం దండాలు పెట్టుకుంటాం అంతే కదా మర్చిపోతారు సార్ అంతే. ఇప్పుడు మీకు ఇక్కడ ఇవాళ ఉన్న బాధ రేపు ఉండదు, ఇవాళ చెప్తే రేపు రెండు, ఇప్పుడు మొదటి రోజు ఉన్న బాధ పది రోజులు ఉండదా, తీవ్రత తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి ఇంకా అవకాశం ఇవ్వకూడదు పవన్ కళ్యాణ్ గారు కూడా, ముందే అప్రమత్తం అయిపోవాలి. ఇప్పుడు ఏదన్నా జరిగితే నేను చెప్పాను, ఏదైనా జరిగితే 100 పిడుగులు అడినట్టు అయిపోద్ది, 100 పిడుగులు అడినట్టు అయిపోద్ది అప్పుడే, తర్వాత మన్నాడే ఉండదు కదా. అవును సార్ అవును. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఆ వాళ్ళు ఏం జరిగిందో చెప్పి వాళ్ళ క్యాడర్కి తెలియజేయాలి ఫస్ట్. ఇదిగో రా బాబు మనల్ని ఎలా చేశారు, మనం నమ్ముకున్న ఢిల్లీ వాళ్ళకి ఫోన్ చేస్తాడు ఎవడ పట్టించుకోలేదు, మనల్ని పట్టించుకున్న వ్యక్తి చంద్రబాబు గారు మనకు అండగా నిలబడడానికి వచ్చాడు, మనం పిలిచిన వెంటనే వచ్చాడు, మనకు సంఘీభావం ప్రకటించాడు, కలిసి పనిచేద్దాం ఉన్నాడు, కలిసి పోరాడదాం ఉన్నాడు, భవిష్యత్ సంఘ తర్వాత ముందు ఈ యుద్ధం మనం కలిసి పనిచేయాలా, యుద్ధం చేయాలా అని చెప్పాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరికి ప్రత్యేకంగా కోపం శత్రుత్వం ఉండదు, ఎందుకుంటుందంటే ఆయన ఎప్పుడు అధికారంలో లేడు లేడు సార్. అవును. ఎవరికి అపకారం చేసి ఉండడం, అపకారం చేసినట్టు కూడా ఏం కనపడలేదు, ఆయన వ్యక్తిగత గురించి మాట్లాడడానికి ఎవరికి అక్కలేదు. కాబట్టి ఇది ఆయన రెక్కి నిర్వహించి ఉండొచ్చు ఎవరి మీద, ఇప్పుడు వాళ్ళకి ఆయన అడ్డం వస్తున్నా అనుకున్నాడు, అడ్డం తొలగించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు తెగిస్తారు సార్. అవును. ఈయన ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్ళు, కేంద్రం వాళ్ళు అసలు నమ్ముకుంటున్న మనుషులు, వాళ్ళు ఎప్పుడు ఎవరితో ఉంటారో తెలియదు, పాము పిల్లలు తినేసినట్టు వాళ్ళ మిత్రపక్షాలని మింగేస్తారు వాళ్ళు. ఎస్ సార్. కాబట్టి ఇది మీ జరిగే ఉండొచ్చు రెక్కి అనేటువంటిది, అప్రమత్తంగా ఉండాలి. అలాగే పార్టీలో కూడా రేపు పొద్దున్న కలిసి పనిచేయబోయి, ఇప్పుడు టీడీపీ రెండు కలిసి పనిచేద్దాం అనుకుంటున్నారు, ఆ కార్యకర్తల మధ్య అపోహ తొలగించాలి. అది వైజాగ్లో ఏం జరిగిందో చెప్తే సగం క్లారిటీ వచ్చేది జనసేన. ఇప్పుడు ఇప్పటికీ కూడా వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడారు, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి సోషల్ మీడియాలో, సోషల్ మీడియా ఒకటే ఎన్నికలకి వ్యూహం కాదండి, అదో పార్ట్ అంతే. మీకు రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు పేపర్లో చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందో ఏటో అంతనే, వాళ్ళందరికీ సమాజంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అది మీరు చెప్తే అది అర్థమవుద్ది వాళ్ళకి, వాళ్ళు ఏం ఎలా చేయాలో, ఏం పని చేయాలో, ఎవరిని వద్దనుకోవాలో, ఎవరిని కావాలనుకోవాలో, మీకు ఫస్ట్ క్యాడర్ కలవాలా, తర్వాత పబ్లిక్, ముందుగా అటు క్యాడర్ ఇటు క్యాడర్ కలిసి పనిచేసేలా వాతావరణం ఇప్పటికే ఉంది. కానీ ఇంకా కొంతమంది దాన్ని అగ్గిపోలేద్దాం చూస్తున్నారు, వాళ్ళు మీరు తొలగించారా తొలగించాలా లేదా, వాళ్ళని కన్విన్స్ చేయలేదా, వాళ్ళు వివరంగా చెప్పాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది కాబట్టి ఇలాంటి ఉపద్రవం. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు కలిసి ఓ బాబు మనం ఏం చేసినా పని జరగదురా బాబు, వీళ్ళు కలిసిమెలిసి పని చేస్తున్నారు అన్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు కలిసిమెలిసి గొడవ లేకుండా పనిచేస్తున్నారంటే అధికారులకు వాళ్ళు వచ్చేస్తారు, ఇప్పుడు మనం ఏమైనా రికార్డింగ్ నేను చేస్తారు రేపు పొద్దున్న మా బట్టలు కూడా తీసేస్తారని వాళ్ళకి అర్థమవుద్ది. కాబట్టి ఎవరైనా అత్యుత్సాహం చూపించే ఆఫీసర్లు కానీ ఎవరైనా నాయకులు కానీ కొంచెం తగ్గి మూసుకుని ఉంటారు, నువ్వు మూసుకొని నేను మూసుకుంటానని కూర్చుంటారు వాళ్ళు. అది ఏదైతే పవన్ కళ్యాణ్ పైన రెక్కి నిర్వహించారో, హత్యాయత్నం జరుగుతుందని ఏదైతే ప్రచారం జరుగుతుందో, అంటే ఈ అంశం పైన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దీనిపైన మాట్లాడాలని, ఏదైతే వైజాగ్లో సంఘటనలు జరిగాయో దానిలో వాస్తవానికి ఏం జరిగిందో పవన్ కళ్యాణ్ నోరు విప్పి చెప్పాలని, అలా మాట్లాడితేనే వాస్తవాలు బయటికి వస్తాయని సీనియర్ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ. నమస్కారం.